చిరంజీవి స్టెప్పులు అంటే ఇలా ఉంటావు అందరూ తెలుసు. అలాంటిది ఒక సల్మాన్ ఖాన్ వచ్చి మన చిరంజీవిని వేస్తోని కూడా స్టెప్లు వేస్తోని కూడా వేయకుండా వేసిండు. నిజంగా అంటే ఒక స్టెప్ తప్ప మిగతా వేయకుండా వేసిండు. అసలుకి చిరంజీవి స్టెప్పులు అంటే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారని అసలుకి అట్లాది. నిజంగా అంటే ఇంకోటి ట్రోల్స్ అని ట్రోల్స్ చేస్తున్నావు భయ్య, కాఫీ బీజియం అని. కాకపోతే కొద్దిగా మామూలే భయ్య మిక్స్ అవుతుంది, కాకపోతే ఇంకా అది కాఫీ అంటే ఇంకేమో చెప్పలేము. కాఫీ కూడా డాన్స్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంది అంత వరస్ట్ డాన్స్ చేయడానికి? సల్మాన్ ఖానే భయ్య. అంటే సల్మాన్ ఖాన్ డాన్స్ రాకపోవడం వల్ల ఏంది? అసలు సల్మాన్ ఖాన్ వచ్చినందుకు ఒక్కటి చూడండి, బాస్ ఒక్కడు ఉంటే ఎట్లా వేస్తాడు భయ్య? నిజంగా అంటే స్టెప్లు అయితే ఇరగ దియరు. అసలుకి ఆ సినిమా ఎట్లా, అసలుకి మిగతా సినిమాలు చూడండి ఎట్లా ఉంటాయి, అవి డ్యాన్స్ అన్న బాస్ అనేది డ్యాన్స్ వేరే లెవెల్ ఉంటుంది. అలాంటిది సల్మాన్ ఖాన్ వచ్చి తర్వాత పాపం, ఎందుకంటే అతను ఏంటంటే సల్మాన్ ఖాన్ ఎందుకు దెబ్బతీయాలన్నట్టు చేయలేదు అన్న. నిజంగా నాకు సల్మాన్ ఖాన్ లేకుంటే మన బాస్ ఒక్కడు ఉంటే స్టెప్పులు ఎరగదీస్తుండేది, తగ్గాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన గౌరవం ఇచ్చింది, గౌరవం కొద్ది అన్న డాన్స్ చేయలేదు. అవు నిజంగా అంటే ఫ్యాన్స్ కి డాన్స్ కావాలి, కానీ ఒక సల్మాన్ ఖాన్ లేకుంటేనే ఇంకా హైలైట్ ఉండేది. ఎందుకంటే ఆయన స్టెప్పులు కనీసం కొద్దిగా టైం తీసుకొని సల్మాన్ ఖాన్ చేసింటే డ్యాన్స్ డామినేట్ చేసి పాడేస్తాడు భయ్య. సల్మాన్ ఖాన్ అయితే బాస్ ఖాన్ చేసినారంటే అసలు ఏంటి తక్కువ అవుతాడు, అందుకోసమే ఆ బాస్ డాన్స్ చేయలే. బాగానే ఉంది భయ్య, మరి సూపర్. ఎందుకంటే సూపర్ అయ్యేది పాట అయితే బాగానే ఉంది, కానీ కాకపోతే మన బాస్ డాన్స్ చేసి ఇంకా వేరే లెవెల్. ఇంకా అంటే ఫుల్ మూవీలో వచ్చేటప్పుడు ఇంకా ఎలా చూపిస్తా తెలియదు కదా, కాకపోతే సాంగ్ అయితే ఇప్పటికైతే బాగానే ఉంది.